పులివెందుల నియోజకవర్గ వేముల మండలం వేలుపల గ్రామంలో ఆదివారం రాత్రి విద్యుత్ షాక్తో సాధయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాధయ్య నూతనంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నిర్మాణ గోడలకు నీరు పోడుతుండగా కాలు జారి మోటారుపై పడడంతో విద్యుత్ షాక్ గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు సాధయ్యను పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు పరిశీలించగా అప్పటికే సాధయ్య మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నీళ్ళు పెడతాడావు ఏరామా, ఇది రెండు పక్కల నీళ్ళు పడుతుంది. మా అత్త వస్తుందా, మా కేరేళ్ళలో ఉంటుంది. సర్లే నాన్న, నేను పడుతుంటా నీళ్ళు, పోయి ఆ పాపని ఇస్పే డ్రాప్ అన్నాడు సార్. నేను బండి వేసుకొని పోయి వచ్చేసిన అంతే. వాడు వచ్చి కుక్క, మాకు ఇంటి దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి సార్, ఆ కుక్క గొరవని అడుచానింది. ఏమని చెప్పి సరైన పోతే మోటార్ మీద పడిపోయాడు సార్. మోటార్ మీద పడిపోతేనే నేను సరైన మళ్ళీ నేను పట్టుకుంటే నాకు కొడతదేమో అని చెప్పేసి సరైన పోయి వైర్ పీకేసిన. వైర్ పీకేసి లేపితే ఇంకా లేడు సార్, అదే జరిగినది.